బాక్సాఫీస్ దగ్గర ఈ సమ్మర్ లో దసరా తర్వాత భారీ హిట్ గా నిలిచిన సినిమా విరూపాక్ష. ఫ్లాప్ లో ఉన్న మెగామేనల్లుడు సాయిధరం తేజ నటించిన విరూపాక్ష సినిమా రిలీజ్ అవ్వడం సైలెంట్ గానే రిలీజ్ అయినా మౌత్ టాక్ ఎక్స్ట్రాడినరీగా ఉండటంతో రోజు రోజుకు కలెక్షన్ల పరంగా జోరు చూపించి ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లను ఊహకందని లాభాలను వసూలు చేసి సాయిధరం తేజ్ కెరీర్ లోనే ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్లను సాధించి దుమ్ము దుమ్మారం లేపింది. దాంతో పాటే టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ పరంగా వన్ ఆఫ్ ద హైయెస్ట్ ప్రాఫిటబుల్ మూవీస్ లో ఒకటిగా నిలిచి సంచలనం సృష్టించిన విరూపాక్ష సినిమా టోటల్ రన్ లో సాధించిన ఏరియాల వారి కలెక్షన్లను గమనిస్తే నైజాం లో 16.45 కోట్లు, సీడెడ్ లో 5.72 కోట్లు, వైజాగ్ లో 5.40 కోట్లు, ఈస్ట్ లో 2.71 కోట్లు, వెస్ట్ లో 1.97 కోట్లు, గుంటూరు లో 2.62 కోట్లు, కృష్ణాలో 2.62 కోట్లు, నెల్లూరు లో 1.32 కోట్ల దాకా షేర్ వసూలు చేసిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 38.81 కోట్ల దాకా షేర్ ను, 68.60 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 2.95 కోట్లు, ఓవర్సీస్ లో 5.86 కోట్లు, ఇతర భాషల్లో 58 లక్షల వరకు షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 48.20 కోట్ల దాకా షేర్ ను, 90.85 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. సినిమా 23 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగగా ఈ టోటల్ రన్ లో 25.20 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హ్యూమంగస్ డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇతర భాషల్లో కూడా సినిమా జోరు చూపించినట్లయితే ఖచ్చితంగా 50 కోట్లకు పైగా షేర్ అందుకుని పరుగును ముగించి ఉండేది ఈ సినిమా. అలా జరగకపోయినా కానీ ఓవరాల్ గా డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం విశేషమనే చెప్పాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.